శ్రీమాత్రే నమః. ఈరోజు 150, 151 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం మార్తాండ భైరవారాధ్య మంత్రిణి నస్తరాజ్యదుః త్రిపురేసి జేత్సేన నిస్రైగుణ్య పరాపర. ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం మార్తాండ భైరవారాధ్యాయ నమః. మార్తాండ భైరవునిచే అనగా శివునిచే ఆరాధింపబడు తల్లికి నమస్కారము. ఓం మంత్రిణి నస్తరాజ్యద్దురే నమః. మంత్రిణి అయిన శ్యామలాంబకు సమస్త రాజ్యభారాన్ని అప్పగించిన తల్లికి నమస్కారము. ఓం త్రిపురేశ్యాయ నమః. త్రిపురేసి అనగా సర్వాస పరిపూరక చక్రాధీశ్వరి అనే దేవత రూపమున విరాజిల్లు తల్లికి నమస్కారము. ఓం జయత్సేనాయ నమః. సదా విజయం సాధించు శక్తి సేనల సమూహం గల తల్లికి నమస్కారము. ఓం నిస్రైగుణ్యాయ నమః. త్రిగుణరహిత అయిన తల్లికి నమస్కారము. ఓం పరాపరాయ నమః. పరా అనగా కేవల బ్రహ్మము, అపార అనగా మిథ్యాభూత విశ్వము రెండూ తానే అయి ఉన్న తల్లికి నమస్కారము. ఓం సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామధు కామరూపిణి. ఈ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాము. ఓం సత్యజ్ఞానానందరూపాయ నమః. సత్యము జ్ఞానము ఆనందములను తన రూపంగా గల తల్లికి నమస్కారము. ఓం సామరస్య పరాయణాయ నమః. సర్వ జగత్తునందు సమమైన ప్రీతి గల తల్లికి నమస్కారము. ఓం కపర్దిన్యాయ నమః. కపర్దికి అనగా శివునికి భార్య అయిన తల్లికి నమస్కారము. ఓం కళామాలాయ నమః. 64 కళలను మాలగా ధరించు తల్లికి నమస్కారము. ఓం కామధుగే నమః. భక్తుల కోరికలను కామధేనువు వలె తీర్చు తల్లికి నమస్కారము. ఓం కామరూపిణ్యాయ నమః. కోరిన రూపములను ధరించు తల్లికి నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. రేపు 152, 153 శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకుందాము.